అందరికీ నమస్కారం అండి. నా పేరు యశోద గోపాల్. ఈరోజు బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి నారాయణమ్మ గారికి సహాయం చేయడానికి వెళ్తున్నాము. మరి శంకర్ గారు చెప్పారు, ఈవిడని చూపించారు మాకు. మరి శంకర్ గారికి, నీలమ్మ మేడం గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే ఈరోజు ఈ నారాయణమ్మ పెద్దమ్మకి ఇవ్వడానికి సహాయం చేయడానికి ముందుకి వచ్చిన వారు బెంగళూరు నుంచి మౌనిక మేడం గారు రూపాయలు పంపించారు. మరి ఆవిడ డబ్బులతోనే బియ్యం, కూరగాయలు, సరుకులు తీసుకొని వస్తున్నాము. మరి నారాయణమ్మ మేడం చూద్దాము. మాస్క్ ఉండేవాళ్ళు మీరు పోండి, మళ్ళీ వీడియోలో మాస్క్ లేదంటే వచ్చినాం వీళ్ళు ఇంటి దగ్గర. కానీ ఇదేనా? వద్దు వద్దులే అండి, వద్దులే నీళ్ళు వద్దులే. ఏం పేరు పెద్దమ్మ? నీ పేరు నారాయణమ్మ. కొడుకులు లేరా? ఉన్నాను ఉన్నాను. బిడ్డలు బిడ్డలే ఉన్నారమ్మ. కూర్చోరు. పెన్షన్ వస్తుందా? ఇది సొంత మీద గవర్నమెంట్దా? నువ్వే తీసుకున్నావా? గవర్నమెంట్ మరి పెన్షన్ అవుతుందా నీకు? స్టోర్ బీమ్ వస్తాయా? స్టోర్ బీమ్ అయితే 5 కేజీలు వస్తాయి. నారాయణమ్మ నాని పేరు. మేమందరం ధ్యానం చేసేవాళ్ళము. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, అందరూ మీలాంటి వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పి బియ్యము, కూరగాయలు, సరుకులు ఇవ్వడానికి వచ్చినాము. ఇట్లా ముసలి ఇక బియ్యము ఒక 10 చీరలు ఉంటాయి. అట్లా ఎట్లా ఉన్నాయి? ఇవచ్చి కూరగాయలు పెద్దమ్మా ఒక వారానికి అవుతాయి. అన్నీ ఒక 5 రకాలు తీసుకొచ్చినాను. పొట్టిక్కాయలు, ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు దగ్గర ఎంత మాట వింటుంది. పొట్టిక్కాయలు, టమేటాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అన్నీ ఒక వారం అవుతాయి. ఇది ఎవరికి ఇవ్వకుండా పెట్టుకో, ఇవే చేసుకో. ఒక 500 రూపాయలు సరుకులు తెచ్చినాము. ఒక నెల అంత అవుతాయి. బిస్కెట్లు ఆయిల్ ప్యాకెట్ ఇది పెట్టేశాను. కాడ పెట్టు, కాడ పెట్టాను. చక్కెర 1/4 కేజీ, కాఫీ పొడి. కాఫీ తాతావా? తాతావా? అంతే కాఫీ పొడి తెచ్చిన. షాంపూలు, ధనియాల పొడి, రసం ప్యాకెట్, కారం పొడి. ముద్ద చేసి తింటావు కదా, ఇంకా అయిపోయింది. సరుకు బట్టలు ఉతుక్కుండి. జీలకర్ర ఆవాలు,
సరిపడి సరిపడి చింతపండు ఉప్మా రవ్వ ఉప్మా చేసుకో తెల్లగడ్డలు పసుపు ప్యాకెట్ రెండు బటన్ సోపులు తీసి గోధుమ పిండి ఒక 500 రూపాయలు అవి సరుకులు ఇవన్నీ మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికి ఒక 15 మందికి ఇచ్చింటాము. బెంగళూరు నుంచి మౌనిక అని ఒక మేడం పంపించింది అన్నమాట ఇవన్నీ. ఆ మేడంకి ఈ సరుకులు ఇవి బియ్యము అన్నీ ఆమె డబ్బులతో 1000 రూపాయలు ఇచ్చింది మేడము. ఆ డబ్బులతో తీసుకొచ్చినాము. మరి బెంగళూరు మౌనిక మేడంకి ఒక్కసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎవరో మనం ఎవరో చూడు. ఆమె నేను చూడడం కూడా చూడలేదు. మా అత్త కూతురు ఒక 5000 పంపించింది డబ్బులు. అమ్మ వేసిందని వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆ పాప. ఈమె మళ్ళీ ఒక 1000 రూపాయలు వేసింది. అందుకోసం నీకు ఇవి తీసుకొని వచ్చినాను ఆ డబ్బులతో కూరగాయలు ఇవన్నీ. అట్లా వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు మీ అట్లాంటి ముసలి వాళ్ళందరికీ. సంతోషమేనా? మళ్ళీ ఒకసారి వస్తాం. చూసినారు కదా చాలామంది ఇలాంటి నారాయణమ్మ మేడం పేరు. మేము ఈరోజు వచ్చేసి బత్తలపల్లి మండలం కోట్లమారి గ్రామానికి వచ్చినాము. ఇక్కడ ఈ అవ్వకి ఒకటే ఉంటుంది అని పెన్షన్ వస్తుంది కానీ 5 షేర్లు బీమా పెన్షన్తో ఎక్కడ చాలదు ఆమెకి. ఏదో మాకు వేడి నీళ్ళకి చల్ల నీళ్ళ తోడన్నట్టుగా మేము ఏదో ఇవ్వడానికి వచ్చాము ఈరోజు. మరి ఈ ముసలామ్మను చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా కాళ్ళు ఆరోగ్యం బాగలేదంట ఎవరైనా ఇలాంటి ముసలివాళ్ళని స్పందించి మీరు అమౌంట్ వేస్తే ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాము. కాబట్టి మీరు నా ఫోన్పే నంబర్ పెడతాను నేను వీడియోలో. నా నంబర్కి ఒకవేళ మీరు 10 రూపాయలు కానీ వేసినా కూడా తలా 50 రూపాయలు 100 రూపాయలు వేసినా ఇలాంటి ముసలివాళ్ళకి ఎంతోమందికి ఈ కరోనా కాలంలో మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇలాంటి ముసలివాళ్ళని ఆదుకోవాలని ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న మీరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఓకే వద్దమ్మా మళ్ళీ వస్తాంలే ఒకసారి. యశోద మేడంకి గోపాల్ సార్కు ధన్యవాదాలు చెప్పేద్దమ్మా అంత సహాయం చేసుకొచ్చినారు. ఎవరిసినారు పాపం ఓపిగ్గా చూడు బాగా వస్తారని చూడు ఎంతమంది సహాయం చేస్తాను మేడం. మా ఫస్ట్ రోజు చెప్పింది మీ ఊర్లో ఎవరన్నా అట్లుంటి చూడండి మేము అంత సహాయం చేసాము సరుకులు తీసుకొచ్చి ఇస్తాము మేడం అంటే మా ఏమలే మేడం చూస్తామన్నాము మీరు చెప్పింటే తీసుకొని వచ్చింది ఈరోజు. చూశారు కదా ఈ పెద్దమ్మని. మరి ఇలాంటి ముసలి వాళ్ళకి ఎంతోమందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఒక్కసారి బెంగళూరు మౌనిక మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి ఇలాంటి ఎంతోమంది మళ్ళీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరు చేసేదల్లా ఒక్కటే, మీ ఫ్రెండ్స్ 10 మందికి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మనం చేసే సహాయం. థ్యాంక్ యూ, బాయ్.